మొహరం పండగ వేడుకలకు ప్రభుత్వం నుండి ఎటువంటి సహాయ సహకారాలు అందలేదని సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో యూత్ సభ్యులు వాపోయారు. ఇప్పటికైనా పేర్ల కొట్టం పండగకు ప్రభుత్వం సహాయం చేయాలని యువకులు కోరారు. కోదాడ పట్టణం నుంచి ముస్లిం బజార్ నుంచి మాట్లాడుతున్నాం. మన చిన్న పేర్ల కొట్టం నుంచి ఎటువంటి సహాయం రావట్లేదు మనకి. మన యువత పిల్లగాళ్ళు 1500 వేసుకొని సమస్యలుగా మొత్తం చేసుకుంటున్నాం. అది కాక మాకు మా కేంద్రం నుంచి గానీ ప్రభుత్వం నుంచి గానీ ఏ సహాయం రావట్లేదు. మన పిల్లగాళ్ళు గానీ ఏమైనా గానీ మొత్తం మంచి సందర్భం చేసుకుంటున్నాం. మాకు కొద్దిగా గవర్నమెంట్ సహకరించి వక్బోర్డు గురించి సహకరించిగా కోరుకుంటున్నాం. అది ఇంకా మంచిగా చేసుకుంటామని మేము మీకు ప్రభుత్వానికి మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ చిన్నపిల్ల కొట్టం నుంచి మనకి పిల్లగాళ్ళు కానీ ఏమైనా మొత్తం మంచిగా సహకారం చేస్తున్నారు. కాకపోతే మాకు కొద్దిగా ప్రభుత్వం నుంచి ఏమైనా కొద్దిగా సహాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. మా వార్డు కౌన్సిలర్ ఖదీర్బాయి గారు కూడా ఈ సంవత్సరం కొద్దిగా సహకరించారు. ప్రతి సంవత్సరం కూడా మంచిగా సహకరించాలని కోరుకుంటూ ఇట్లు చిన్నపిల్ల కొట్టం నుంచి యువత మాట్లాడుతున్నారు. మా ఇబ్బందులు ఏంటంటే మా తాతల కాలం నుంచి నాన్నల కాలం నుంచి మాకు ఎటువంటి సందా రావటం లేదు. మేమే ప్రతి సంవత్సరం 500, 1000 ఇక మాకు తెలిసిన కొద్ది పెద్ద మనుషులు సహాయం చేయడం వల్ల ప్రతి సంవత్సరం ఘనంగా చేసుకుంటున్నాం పండగ. అయితే చాలా చోట్ల మాకు తెలిసింది ఏంటంటే కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి చందాలు వస్తున్నాయని తెలిసింది. మరి మా పిల్ల కొట్టంకి అయితే ఎటువంటి చందా రావడం లేదు. మేమే 1000, 2000, 500 అట్లా మాకు తోచిన సహాయం మేము చేసుకుని ప్రతి సంవత్సరం ఘనంగా చేసుకుంటున్నాం పండగ.